మనం చూస్తున్నాం ఏబిఎన్ స్క్రీన్ మీద చూడొచ్చు మొదటి ఫలితం గ్రేటర్ బల్దియా ఎన్నికలకు సంబంధించి మొదటి ఫలితం రిలీజ్ అయ్యింది మెహదీపట్నంకు సంబంధించి ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు దీనికి సంబంధించి మనం బ్రేకింగ్ చూస్తున్నాం చూడొచ్చు గత టైం లో కూడా జరిగినటువంటి బల్దియా ఎన్నికల్లో మొదటి ఫలితం ఎంఐఎంకు సంబంధించినటువంటిదే వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తంగా ఈ హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తే ఇది మినీ స్టేట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు ఒక మినీ స్టేట్ గా కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 24 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి 5 పార్లమెంట్ నియోజకవర్గాలు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అందుకే బల్దియా గల్లీ ఎలక్షన్స్ కోసం గల్లీ పోరు కోసం ఢిల్లీ నుంచి కూడా చాలా మంది వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మెహదీపట్నం లో చూస్తున్నాం మొదటి అభ్యర్థి మాజిద్ హుస్సేన్ ఎంఐఎం కు సంబంధించి అక్కడ తొలి ఫలితం విడుదలైంది గతసారి కూడా జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎంఐఎం పార్టీనే మొదటి ఫలితం రిలీజ్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపించింది।